నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తాడేపల్లిగూడెంలో శనివారం జరిగే ధర్మ పోరాట దీక్షకు పెనుమంట మండలం నుండి 40 బస్సుల్లో 2000 మంది కార్యకర్తలు తరలి వెళ్లనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు తమ్మినపూడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ ప్రత్యేక హోదా విభజన హామీలను నెరవేర్చకుండా నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ఈ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ పెనుమంట్ర ప్రాజెక్టు పరిధిలోని అత్తిలి, పెనుమంట్ర, పెనుగుండ, ఎరగవరం మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ ఒక ప్రకటనలో కోరారు. అక్టోబర్ 4లోగా మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆన్లైన్ ఈ ఫార్మసీ విధానం ద్వారా ఇంగ్లీష్ మందుల విక్రయాన్ని నిరసిస్తూ ఔషధ వర్తకులు శుక్రవారం పెనుమంట్ర దుకాణాలను మూసివేశారు. తహసీల్దార్ ఎస్ శ్రీనివాస్ కు వింటి పత్రాన్ని అందజేశారు. పెనుమంట్ర మండలాల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు పి నాగభూషణం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెంలో నిర్వహించే ధర్మ పోరాట దీక్షకు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణం పరిసర ప్రాంతాలన్నీ పసుపు జెండాలమయమయ్యాయి. సీఎం చేసే దీక్ష కోసం జాతీయ రహదారిని ఆనుకుని 20 ఎకరాల్లో ప్రత్తిపాడు వద్ద భారీ వేదిక ఏర్పాటు చేశారు. 10,000 మంది నాయకులు కూర్చునేందుకు, 2,00,000 మంది జనాభా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని వీక్షించేందుకు చుట్టుపక్కల క్లోజ్డ్ సర్క్యూట్లు కూడా ఏర్పాటు చేశారు. 3,00,000 వాటర్ ప్యాకెట్లను పాయింట్ల వారీగా జాతీయ రహదారి వద్ద పరిసర ప్రాంతాల్లో స్టాల్ పెట్టి ఉచితంగా అందజేసేలాగా చర్యలు తీసుకున్నారు. ఇటీవల మావోయిస్టుల ప్రభావం వల్ల ముఖ్యమంత్రి సభను హై సెక్యూరిటీ జోన్గా పోలీసులు తీర్చిదిద్దారు. 3 అంచెల పోలీసుల రక్షణ వలయం వేదిక చుట్టూ భారీగా బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో శుక్రవారం జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు కవాతు చేస్తూ మోటార్ బైకులతో ర్యాలీగా సభా ప్రాంగణం వరకు వెళ్లారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండ మాణిక్యాలరావు పోరుపాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మౌన పోరాట దీక్ష చేపట్టారు. బీజేపీ శ్రేణులు, కుటుంబ సభ్యులతో ఆయన ఈ దీక్ష చేపట్టారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ కొత్త ఫ్లైఓవర్ ఆధారిపై ఈ దీక్ష చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఇతర ప్రాంతాలకు వాహనాలను మళ్లించారు. ఉదయం ఆయన మహిళలు హారతులిచ్చి దీక్షాదండలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం అభివృద్ధి చేసే సంకల్పంలో ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన హామీల ప్రకారం విమానాశ్రయ భూముల పట్టాలు పేదలకు ఇవ్వాలని, ఇందుకోసం రేపటి సభ్యులు ఆయన ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కోరారు. సాయంత్రం ఈ దీక్షను బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు వర్మతో పాటు పలువురు పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే చే దీక్ష విరమింపచేశారు. ఇవాళ శాంతి ప్రదర్శన ఇక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ కేకలు వేసుకుంటూ మోటార్ సైకిల్ మీద ఏదైతే ర్యాలీ చేసి రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. నిన్న ఓ పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గణపూర్వంలో రాత్రి విడుదల చేస్తే ఆయన మీద దాడి చేయటానికి రెక్కి నిర్వహించారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓ పక్క అరకు ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఏ రకమైన శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన జరిగితే అధికార పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటారా? ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గ్రామాలంతా తిరుగుతూ ఉంటే వారి మీద దాడి చేయటానికి రెక్కి నిర్వహిస్తే మీరు కళ్ళు తేలేసి చూస్తూ ఉంటారా? దీన్ని తప్పనిసరిగా ప్రశ్నిస్తున్నా. అవసరమైతే కర్రని కానీ దేన్ని కానీ పట్టుకుంటాక మేము కూడా సిద్ధమే. మా రక్షణతో పాటుగా మా ప్రజల రక్షణ కోసం మేము తక్షణం ఉంటాం. ఈ శాంతియుత ప్రదర్శన ఏదైతే ఈ నిరసన దీక్ష ఉందో చేతకాక మాత్రం కాదు, ఇది కేవలం మీకు కళ్ళు తెరిపించటాక మాత్రమే మేము మా సోదరి మండలి మేమందరం కూడా కూర్చున్నాం అనే విషయాన్ని మీకు మనం చేసుకుంటూ రేపు మీరు వచ్చే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు ఇచ్చే ప్రాజెక్టులు ఏంటి, మీరు ఇచ్చే ఇండస్ట్రీలు ఏంటి, మీరు ఇచ్చే ఇన్స్టిట్యూట్లు ఏంటో ప్రకటించాలా? ఇదే సందర్భంలో మీరు ఇచ్చిన 56 హామీలకి సంబంధించి ఒక రూట్ మ్యాప్ని మీరు వెంటనే ప్రకటించి, ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రకటించి, టైం బాండెడ్ ప్రణాళికని ప్రకటించాలా? ప్రకటించకపోతే మా ప్రజల యొక్క నిరసన మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
తాడేపల్లిగూడెం మండలం పత్తిపాడులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. నవాబుపాలెం గ్రామానికి చెందిన జట్టి ప్రసాద్, నాగలక్ష్మి దంపతులు పీఠాలపై కూర్చొని కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అభిషేకాలు, రాహుకాల పూజలు ఆలయక స్వామి కొత్తలంక సత్యనారాయణ బ్రహ్మత్వంలో నిర్వహించారు. అనంతరం జట్టి ప్రసాద్ సహకారంతో 1000 మందికి అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆలయో బివి చంద్రశేఖర్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరు ట్రస్టీ సభ్యులు వీల సత్యనారాయణ, పిన్నెంటి రాంబాబు, గజ్జరపు నాగమణి, పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కంపా పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఒక వ్యక్తి నుంచి 6,500 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తనిఖీలు చేశారు. భీమవరం పురపాలక కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొడుకుల పుడి గోవిందరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అజెండాలోని అంశాలను చర్చిస్తూ ఆమోదించారు. పట్టణంలో నిర్మిస్తున్న హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో లబ్ధిదారులకు 2వ తేదీన పూర్తయిన ఇళ్లను ఇచ్చేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో 39 వార్డుల కౌన్సిలర్లు, కమిషనర్ సిహెచ్ నాగనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను 200% దీని మీద అవగాహన తీసుకుని వచ్చే వీక్ అమరావతి వెళ్ళి దీని మీద సబ్జెక్ట్ తీసుకుని వస్తాము. కొంతమంది బ్యాంకులు 10,000 కట్టాలి, కొంతమంది 5,000 కట్టాలి మినిమం అకౌంట్ అన్న మాట మన జోలికి వచ్చింది. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీని మీద కంక్లూజన్ తీసుకొచ్చిన తర్వాత గడదురు కానీ దయచేసి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు కూడా అక్కడ అడగవలసిన అవసరం లేదు. అనంతపురం జిల్లాలోని ప్రబోధాశ్రమం శ్రీకృష్ణ మందిరం మీద జేసీ సోదరులు చేసిన దాడులకు నిరసనగా భీమవరంలో ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఆశ్రమంపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రబోధ సేవా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు టి ఉదయ్ కుమార్, జి నాగేశ్వరరావు, మల్లివలసల సాయి, వైకృష్ణ, ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం శ్రీపడంలో జరిగిన 15-16 తారీఖులో జరిగిన ఒక కార్యక్రమానికి వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలోని ప్రబోధాశ్రమంపై జరిగిన దౌర్జన్యానికి గుర్తుగా ఈరోజు భీమవరం కమిటీ మా ఆఫీస్ వద్ద మేము రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము. ఇది ఏంటంటే జేసీ బ్రదర్స్ ఈ యొక్క దౌర్జన్యాన్ని ఆపి ఆశ్రమంలో జరిగిన దాడులన్నింటినీ కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఏంటంటే జేసీ బ్రదర్స్ ఉన్నదాన్ని లేనిదాన్ని కల్పించుకొని అనేక రకాలుగా టీవీ వాళ్ళకి కూడా ప్రచారం చేసి అనేక కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. అవి ఏంటంటే అసెంబ్లీ కమిటీ వేసిన ఇప్పటి వరకు దాని గురించి ఏమీ తెలియపరచలేదు. కానీ సభ్యులందరినీ కూడా చాలామందిని అరెస్ట్ చేసి పంపిస్తూనే ఉన్నారు. మా ఆశ్రమాన్ని వెళ్ళనివ్వకుండా బయటికి లోపలికి వెళ్ళనివ్వకుండా మా యొక్క దౌర్జన్యాన్ని ఆపి మాకు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించమని మేము కోరుకుంటున్నాం. భీమవరంలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 110వ జయంతి వేడుకలు డివైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భీమవరం శాఖ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌతమ్, కృష్ణ, పవన్, పటేలు తదితరులు పాల్గొన్నారు. ఒక తుపాకీ పాడితే అనేక తుపాకులు వస్తాయి కదా, వాటితో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టచ్చు కదా అని కేవలం 7 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్రం కోసం ఆలోచించిన వ్యక్తి భగత్ సింగ్. ఈరోజు భగత్ సింగ్ని ఈరోజు జయంతి జరుపుకున్నాం అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన యొక్క త్యాగం కానీ ప్రజలందరూ గుర్తించుకుని చిరస్మరణీయంగా ఆయన్ని స్మరించుకోవడానికి కోసం ఈ వర్ధంతి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది.
ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని సేకరించి ఇల్లు లేని పేదవాళ్లకు స్థలాలు ఇవ్వాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి సుందర రామరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం భీమవరంలో పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంకు తరలి వెళ్లి తహసీల్దార్ సిహెచ్ ప్రసాద్ కు ఇళ్ల స్థలాల దరఖాస్తును అందించారు. ఈ సందర్భంగా బి సుందర రామరాజు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుండి గ్రామాల్లో ప్రభుత్వాలు ఇళ్లు స్థలాలు ఇచ్చినా దాఖలాలు ఎక్కడా లేవని అన్నారు. కుటుంబాల్లో సభ్యులు పెరిగి సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, పార్టీ నాయకులు ఆర్వి లక్ష్మి, మోక బాలకృష్ణ, వాటల రాంబాబు, నందనరావు తదితరులు పాల్గొన్నారు. నివసించడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఖచ్చితంగా 10 ఎకరాలు 5 ఎకరాలు ప్రభుత్వం మిగులు భూములు అయినా కేటాయించాలో కన్నా పెద్ద నగరంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పేదవాడు ధనికుడు అనే వాదన నుంచి వ్యత్యాసం ఎక్కువ వచ్చింది. ఇన్ని స్వతంత్రం వచ్చి ఇంతకాలం అయిన తర్వాత కూడా సామాన్యుడికి తలదాచుకోవటానికి ఉండటానికి ఒక ఇల్లు లేక, పరిసరాలు శుభ్రత లేక, శానిటరీ సౌకర్యాలు లేక నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అనేక మంది ప్రముఖులు ఇక్కడి నుంచి దండు నారాయణరాజు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తర్వాత పెద్ద పెద్ద అన్ని రంగాల నిపుణులు ఇక్కడి నుంచి వచ్చారు. ఎల్లాప్రగడ సుబ్బారావు దగ్గర నుంచి ఎంతో మంది ప్రముఖులు, అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడి నుంచి ప్రముఖులు చాలా మంది భీమవరం ప్రాంతానికి పేరు తెచ్చారు. కానీ ఇక్కడ పేదరికాన్ని రూపుమాపాలి. పేదరికాన్ని రూపుమాపాలంటే ప్రభుత్వాన్ని ఏదో ఇచ్చేవని చేయమని కాదు, న్యాయబద్ధమైన మీ అప్లికేషన్ కూడా చూశా, దాంట్లో ఫేక్ ఏమీ లేదు, అబద్ధం లేదు. ఆధార్ కార్డు నెంబరు, పేరు, ఫోటో, మన పేదరికాన్ని చేసినటువంటి రేషన్ కార్డుని కూడా చూపిస్తూ, ఈ పేదరికాన్ని చూపిస్తూనే మాకు తలదాచుకోవడానికి ఇంత గూడు లేదు. ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అందరూ చెబుతున్నారు పేదరికం లేదు, పేదరికాన్ని పాలతోలేమని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటున్న ఈ సందర్భంలో అన్ని కరెక్ట్ గా ఫేక్ గా. పాలకోడేరు మండలం గడగపరిలో మరోసారి దళితులు ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం క్రితం అంబేద్కర్ విగ్రహ వివాదంలో గ్రామంలోని దళితులు వెత్తివేత్తకు ప్రవర్తించిన హామీల వైఫల్యానికి నిరసనగా బాధిత దళితులు జలదీక్ష చేశారు. గ్రామాభివృద్ధికి ఇచ్చిన హామీలు, నష్టపరిహారం, విగ్రహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతిష్ఠించడం ఇప్పటికీ జరగలేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ పంట కాలంలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. హామీలు వెంటనే నెరవేర్చాలని పివీరావు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మవారు సూర్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివీరావు, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరంగుల వెంకటరత్నం, బాధిత గ్రామస్తులు ఏడ్చిల రాజేష్, శ్రీరంగుల బాబీ, పొన్న మండల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే కరగబారులు ఇచ్చిన హామీలను వెంటనే జోహార్ అంబేద్కర్ దళితుల ఐక్యత. 5 అడుగుల విగ్రహాన్ని మరి చెరువు మంచినీళ్ళు చెరువు కొట్టుకుని పెట్టినందుకు 400 కుటుంబాలను వెలివేతం మరి దేశం మొత్తం తెలిసిన విషయమే. ఈ రోజుని సుమారు 19 నెలలు గడిచిన ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదు. కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి మినిస్టర్ని అలాగే కారం శివాజీని జూపుడిని పిలిచి ఈ మీరు ఏ అయితే హామీలు ఇచ్చారో పూర్తి స్థాయిలో నెరవేర్చండి అని అతను స్వయాన సీఎం గారే చెప్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పని కూడా నెరవేరకపోవటం చాలా ప్రధాన డిమాండ్. అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో విగ్రహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో పెట్టాలి. విగ్రహం పెట్టిన తర్వాత ఆ పంచాయతీ, పాత పంచాయతీ ఏదైతే ఉందో అది పంచాయతీని పూర్తిగా తీసేసి అక్కడి నుంచి అంబేద్కర్ భవనం కింద కేటాయించి అంబేద్కర్ భవనం ప్రభుత్వ లాంఛనాలతో కట్టాలని మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే గ్రామదర్శిని, గ్రామ వికాస్ అని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వెలిచెరు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం రోడ్డు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణంరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర చంద్రరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదాయం లేదు మన ఆంధ్ర రాష్ట్రానికి, అంతా హైదరాబాద్
గమనించాలి. అంత హైదరాబాద్కి ఆదాయం అంత నాకు ఆదాయం లేదు. ఆదాయం లేనప్పుడు ఆయన పాదయాత్రలో చాలా ఆయన వచ్చారు. ఇన్ని ఆదాయం ఇచ్చారు ఈ పదవులు అవుతాయని ప్రజల్లో ఒక ప్రశ్న వచ్చింది. లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి వేద పండితుల ఆధ్వర్యంలో వేద పారాయణ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్వైజర్ బెమ్మర్సి గుల్లపల్లి దత్తాత్రేయ ఘనపాటి అన్నారు. రావులపాలెం వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం కోనసీమ పరిసర గ్రామాల నుండి వేద పండితులు వచ్చి వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో సమష్టితో కూడిన వర్షాలు కురిసి దేశం లోకం సస్యశ్యామలంగా ఉండాలని ఈ వేద పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలు వివరించేందుకే గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించారని పి కనవరం ఎమ్మెల్యే పులపతి నారాయణమూర్తి అన్నారు. మండలంలోని ముంగుండలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాస కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యతిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు గ్రామ ప్రధాన కూడలలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య కూడల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనవనరుల కార్పొరేషన్ చైర్మన్ నామన రాంబాబు, టీడీటీ పాలక మండలి సభ్యుడు డొక్కా జగన్నాథం, పార్టీ మండల అధ్యక్షులు ముచ్చెర్ల సాయి సత్యనారాయణ, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు పులపతి రవికుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి తట్ట అబ్బు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మధుర రాజనారాయణ రాజేశ్వరి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ గన్నవరం రోడ్డు, అమలాపురం రోడ్డు ఇచ్చాం. చిన్న చిన్న రోడ్లు మాత్రం మిగిలిపోయినాయి, అదే బాధపడుతున్నాం. ఎవరు అంటున్నారు ఏదో చేస్తారని, ఎదురు చూసి చూసి మాట్లాడుకున్నా అని చెప్పేసి అక్కడ ఒక కార్యక్రమం జరుపుతున్నారు. ఇటుకల మేరకు 46 లక్షల రూపాయలు ఇచ్చానండి. దానికి ఇంకా ఇన్ని ఐడెంటిటీ కార్డు కాంట్రాక్ట్ ఎవరు రావట్లేదు. ఎవరో వస్తున్నాడు, మీరు ఇచ్చాను అంటున్నాడు. ఎక్కడ వస్తాడు, ఏ హోదా ఉందని ఎక్కడి నుంచి ఇస్తానండి, ఎవరినండి ఇస్తానండి డబ్బులు, కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి మాటలు మాత్రం దయచేసి మాత్రం మీరు నమ్మకండి. ఈనాటి బంగారు మాట, సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు, మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.